టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ ప్రవీణ్ కుమార్ అక్యూజ్డ్ ఆ పెన్ డ్రైవ్లో తీసుకోవడం జరిగింది. తీసుకెళ్ళి ఆ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ గురించి ఆ పేపర్ యాజ్ పర్ ప్రామిస్ అతని రేణుక తర్వాత అతను తన భార్య ఢాక్యాకి హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ ఆ టైమింగ్లో ఈ ఇద్దరు కలిసి 5 లాక్స్ అతనికి ఇచ్చారు. తర్వాత ఈ 5th రోజు ఈ ఎగ్జామినేషన్ పేపర్ 2nd రోజు ఈవినింగ్లో అతను హ్యాండ్ ఓవర్ చేశాడు. తర్వాత ఈ ఇద్దరు రేణుక అండ్ ఢాక్యా ఇద్దరు కలిసి ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు, 2 క్యాండిడేట్స్ ఉన్నావు. దాంట్లో నిలేష్ నాయక్ అండ్ గోపాల్ నాయక్ ఇద్దరు మెంబర్కి ఆ పేపర్ హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత ఇద్దరు కూడా ఈ రేణుక ఆ అమ్మాయికి ఇంటికి తీసుకెళ్ళి జరిగింది. తర్వాత అక్కడ 2 డేస్ అక్కడ కలిసి స్టడీ కూడా చేశారు. తర్వాత 5th రోజు ఎగ్జామినేషన్ ఇచ్చారు. తర్వాత యాజ్ పర్ ప్రామిస్ అగైన్ మళ్ళీ రిమైనింగ్ 5 లాక్స్ ఈ రేణుక ప్రవీణ్ కుమార్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ ముందు యాక్చువల్గా ఈ రేణుక అండ్ తన భర్త ఈ రాజేశ్వర్ నాయక్ హీఈస్ ద రిలేటివ్ అతనికి కాంటాక్ట్ చేశారు. ఆ రాజేశ్వర్ నాయక్ హూ ఈస్ ద అనదర్ అక్యూజ్ దట్ ఈస్ ద శ్రీనివాస్ హూ ఈస్ వర్కింగ్ యాజ్ అ కానిస్టేబుల్ ఇన్ మేడ్చల్ పోలీస్ అతను కూడా ఎగ్జామినేషన్ గురించి ప్రిపరేషన్ చేస్తున్నారు. అతనికి ఆఫర్ చేశారు కి మీ పేపర్ ఇవ్వండి తీసుకెళ్ళండి డబ్బులు ఇవ్వండి. బట్ అతను రిఫ్యూజ్ చేశారు. అతను సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాడు. సో ఆ శ్రీనివాస్ ఈ గోపాల్ నాయక్ తర్వాత నిలేష్ నాయక్ ఇద్దరు క్యాండిడేట్స్కి ఆ పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ బేసికలీ కాంటాక్ట్ ఇచ్చారు. తర్వాత ఈ రాజేశ్వర్ నాయక్ ఈ నిలేష్ నాయక్ నుంచి అండ్ గోపాల్ నాయక్ నుంచి ఆ డబ్బులు కలెక్ట్ చేశారు. టోటల్ దాంట్లో 13.50 లాక్స్ ఇద్దరు కలిసి అమౌంట్ కూడా కలెక్ట్ చేశారు. ఆ గురించి మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా మ్యాక్సిమంగా కంప్లీట్ చేశారు. దాంట్లో మేము కొన్ని మొబైల్స్, టోటల్ 4 పెన్ డ్రైవ్స్, 1 డేల్ ల్యాప్టాప్, 1 డేల్ డెస్క్టాప్, 3 మొబైల్ ఫోన్స్ ఫ్రమ్ A1 వీ హ్యావ్ సీజ్. అగైన్ వీ హ్యావ్ సీజ్ ద రిమైనింగ్ అక్యూజ్ మొబైల్స్ ఆల్సో. మేము ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ కాన్ఫిడెన్షియల్ సెక్టర్లో పీసీ ఉంది. ఆ పీసీ కూడా మేము ప్రాపర్గా సైబర్ పోలీస్ దగ్గర ఇచ్చారు. దాంట్లో మేము ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఏదైనా లీక్ ఎప్పుడు జరిగింది, ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది, ఏ టైమింగ్లో జరిగింది, ఎలా ఎప్పుడు డౌన్లోడ్ చేశారు, అందరికీ మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేస్తున్నారు. సో దాంట్లో రేపు ఈరోజు మేము 9 మెంబర్స్కి అరెస్ట్ కూడా చేశాము. దాంట్లో మేము రిమాండ్ చేస్తాం. కాన్ఫిడెన్షియల్ పేపర్స్ ఎందుకంటే ఇంకా మనం అనాలిసిస్ చేయలేదు దాన్ని, ఎందుకంటే సీజ్ చేయడం జరిగింది దాన్ని. సీజ్ చేసిన తర్వాత మనం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపాల్సి వస్తుంది లెటర్ ఆఫ్ అడ్వైజ్ రాసేసి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కనుక వచ్చినట్టయితే మనకు ఎప్పుడు డౌన్లోడ్ చేసిండ్రో, అందులో ఎన్ని పేపర్స్ డౌన్లోడ్ చేసిండ్రో అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఏమైందంటే ఫిజికల్గా మనకు పేపర్ కూడా లభ్యమైంది కాబట్టి మనం దీని గురించి మనం స్పెసిఫిక్గా ఖచ్చితంగా లీక్ అయినట్టు మనం చెప్పగలుగుతున్నాము. రెండోది ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే డబ్బులు ఇచ్చినట్టు వీళ్ళు పేపర్ తీసుకొని పోయినట్టు, పేపర్ రాసినట్టు వాళ్ళు తీసుకొచ్చి దించినట్టు అదంతా మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో మనకు ఏ ఎగ్జామినేషన్ పేపర్ అనేది లీక్ అయిందనేది మనకు పక్కా ప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఇక అలా మిగతా పేపర్స్ ఏమున్నాయి ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కనుక వచ్చినట్టయితే మనం చెప్పగలుగుతాం. అంటే అట్లా మనం కరెక్ట్గా దీని గురించి అని మనం చెప్పలేము, ఎందుకంటే ఆమె కూడా ప్రీవియస్లీ సర్వీస్ కమిషన్లోనే ఎగ్జామ్ రాసి ఆ గురుకుల్లో హిందీ టీచర్గా రిక్రూట్ అయింది ఆవిడ కూడా. మరి అప్పటి నుంచి వీళ్ళు ఇతను అతను మాట్లాడుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ మనకు అయితే అక్కడ కూడా కన్క్లూజివ్ ప్రూఫ్ ఇంకా రాలేదు. బట్ ఈమె మాత్రం అతనికి ప్రీవియస్ నుంచే పరిచయం అయితే ఉంది, ఓ 3-4 ఇయర్స్ నుంచి పరిచయం అయితే ఉంది. వాళ్ళు కూడా పిఎస్సికి రావడం పోవడం చేస్తుంటారు అన్నట్టు.
అంటే 12వ 5వ తారీఖు నాడు జరిగినటువంటి పేపర్ క్వశ్చన్ పేపర్ మనకు లభ్యమైంది కాబట్టి అది ఖచ్చితంగా లీక్ అయినట్టే అది అయితే ఈ రెండు పేపర్లు కూడా మరి వాళ్ళు పిఎస్సి వాళ్ళు ఎందు గురించి చేసిండ్ర అనేది మనకు ఐడియా లేదు అది అంటే బహుశా అంటే ఎస్పిఎస్ఎల్ అనుమానం మీద ఎందుకంటే ఇవి కూడా అయి ఉండొచ్చు అయితే అయి ఉండొచ్చు అనే దాని మీద ఒకవేళ లీక్ అయి ఉంటే చాలామంది ఈ చదువుకున్నటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో చేసినామని కాన్ఫిడెంట్ కూడా అదే విధంగా పెట్టిండ్రు వాళ్ళు మనకు అనుమానంగా ఉండేది మాకు లీక్ అయినట్టు అని చెప్పి కానీ అందులో మనకు ఒక పేపర్ ఏదైతే అసిస్టెంట్ ఇంజనీర్స్ పేపర్ ఏదైతే ఉందో 5వ తారీఖు నాడు జరిగింది అది ఫిజికల్గా మనకు దొరికింది కాబట్టి మనకు అది లీక్ అయినట్టు మనకు ప్రూఫ్ ఉన్నది అక్కడ ఏదంటారు ఇదంటారా అంటే అవి ఎగ్జామ్స్ కాలే కాబట్టి అవి క్యాన్సిల్ చేసిండ్రు ఒక నిమిషం అయితే 5వ రోజు క్వశ్చన్ పేపర్ కింద మనకు లభించింది కాబట్టి ఈ రిమైండ్ అయిన తర్వాత మనం కమిషన్ గారికి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ ఆన్ చేస్తాం ఈ విధంగా జరిగిందని చెప్పి మరి ఆ ఎగ్జామ్ మీద వాళ్ళు కమిషన్ చైర్మన్ గారు డెసిషన్ తీసుకుంటారు దాని మీద ఇప్పుడు కమిషన్ గారు దాని ప్రకారం మొన్న 5వ నాడు మాత్రం లీక్ అయింది దాంట్లో డౌట్ లేదు తర్వాత దాని తర్వాత వచ్చిన పేపర్స్ కూడా లీక్ కావచ్చు అనేది వాళ్ళు డౌట్ అనుమానం వ్యక్తం చేసుకున్నారు కాన్ఫిడెంట్లో కూడా అనుమానం వ్యక్తం చేసిండ్రు కాబట్టి ఆ 2 ఎగ్జామ్స్ మాత్రం పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు చైర్మన్ గారిని ఒకసారి మాట్లాడు పిఎస్సి నుంచి ఎవరైనా పిఆర్ఓ మాట్లాడితే కానీ తెలుస్తుంది మా దగ్గర మాత్రమే అది మనం చెప్పలేమండి అది ఇప్పుడు ఎందుకంటే మనం ఎందుకంటే సిస్టమ్ని అనాలిసిస్ అయ్యే వరకు ఎప్పుడు ఏమైంది అనేది మనకు తెలియదు తర్వాత మనం వీళ్ళని అందరినీ పట్టుకున్నది కూడా ఇది ఒకటే రోజు అవుతుంది మనకు మరి మళ్ళీ మనం కస్టడీ తీసుకోవాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళను దప్పుడుగానే ఉన్నా తెలిసే తెలియదు దాని గురించి ఇప్పుడు మాత్రం మనం ఏం చెప్పలేము దాని గురించి ఇప్పుడు మనకు ఎందుకంటే కంక్లూజివ్ ఎవిడెన్స్ మనకు ఉన్నది కాబట్టి ఆ ఒక ఎగ్జామ్ గురించి మనం చెప్పగలుగుతున్నాం మిగతా వాటిది మనం చెప్పాలంటే ఇంకా మనకి ఇంకా ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావడం తర్వాత ఫర్దర్ ఇంక ఇన్వెస్టిగేషన్ చేస్తా కానీ మనకు తెలుస్తుంది ప్రవీణ్ 2017 నుంచి పనిచేస్తుండండి అక్కడ ఆయన జూనియర్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యండి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఏమంటారు లేదు ఉండదు వాళ్ళకు యాక్సెస్ అంటే కదా దాంట్లో రాజశేఖర్ అనే అతను టెక్నికల్లీ సౌండ్ పర్సన్ ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి అనే అతను టెక్నికల్ అంటే వాళ్ళు మన టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్ చేసిండ్రు అతన్ని అవుట్ సోర్సింగ్ వచ్చి పిఎస్సీలో పనిచేస్తుండ అతను అతను టెక్నికల్లీ సౌండ్ పర్సన్ ఇప్పుడు అతను ఇతను ఇద్దరు కొల్యూడ్ అయిపోయి చేసినటువంటి పని ఇది ఏమంటారు అంటే దీంతో వీళ్ళిద్దరు ఏపీ పిఎస్సీలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఇక బయట వాళ్ళంతా కూడా ఇప్పుడు మీకు ఆ రేణుకా అనే ఆమె టీచర్గా పనిచేస్తుంది ఆమె భర్త ఉన్నాడు కదా డాక్య నాయకుడు అతను కూడా డిఆర్డిఏలో పనిచేస్తాడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ కుల్కచ్చల లోపల అతను కూడా టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తాడు దాంట్లో అతను తర్వాత ఇంకొక అతను రాజేశ్వర్ అనే అతను అతని మదర్ సర్పంచ్ అక్కడ విలేజ్లో అతను ఒక అతను తర్వాత మిగతా వాళ్ళిద్దరు క్యాండిడేట్స్ నీలేష్ నాయక్ గోపాల్ నాయక్ ఇద్దరు కూడా క్యాండిడేట్స్ తర్వాత కేతావత్ శ్రీనివాస్ అనే అతను కూడా కానిస్టేబుల్ అతను మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా 2020లో భర్తీ అయ్యండి అతను ఈ రాజేశ్వర్ అనే అతను అతన్ని అడిగిండు ఫస్ట్ ఏమని మాకు ఇట్లా పేపర్ ఒకటి ఉంది నువ్వు తీసుకుంటావు అంటే లేదు నేను అతను కూడా ఇంజనీరే ఎవరైతే శ్రీనివాస్ అనే అతనులో అతను కూడా బీటెక్ చేసిండు బీటెక్ మెకానికల్ అతను నాకు అవసరం లేదు ఇది మా వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి అని చెప్పిండు అప్పుడు వాళ్ళు ఈ కేతావత్ నీలేష్ నాయక్ గోపాల్ నాయక్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు మాట్లాడుకొని ఈ డబ్బులు ఇతనికిచ్చి పేపర్ తీసుకుపోయి వాళ్ళకి ఇప్పించి ఎగ్జామినేషన్ రాపేయడం జరిగింది అన్నట్టు అందుకని ఆ కానిస్టేబుల్ ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కదా అతనికి మళ్ళీ ఉండి కనీసం ఆ రోజే కనుక పోలీస్ స్టేషన్లో ఇంకా చెప్పుడో ఏదైనా చేస్తే ఇన్సిడెంట్ ఇది జరగకపోగదా అని చెప్పి అతను కూడా కేసులో పెట్టడం జరిగింది ఇది అసిస్టెంట్ ఇంజనీర్స్ అని అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయండి సివిల్ ఉంటుంది అందులో మెకానికల్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు అందులో మనకి ఇది సివిల్ బయటకు వచ్చింది అంటే ఇప్పుడు అక్కడ ఎప్పటి నుంచి సెక్రటరీ దగ్గర చేస్తుందని మనం అయితే అడగలేదు వాళ్ళను మొత్తానికి మాత్రం అతను 2017లో అపాయింట్ అయినా అది కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ అతని ఫాదర్ అడిషనల్ ఎస్పీ ఉండేనంటే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేదట అతను ఈజ్ నేటివ్ ఆఫ్ రాజమండ్రి పనిచేసింది రిటైర్ అయిన తర్వాత అది మన సర్వీస్లో ఉండగానే అతను చనిపోవడం జరిగింది దాని ద్వారా ఇతను జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది వచ్చిన తర్వాత చాలా కాలం సెక్షన్లో కిందనే చేశారట గ్రౌండ్లో మన గ్రౌండ్ ఫ్లోర్లో సబ్సిక్వెంట్గా పైకి తీసుకున్నట్టున్నారు ఎప్పుడు తీసుకున్నారనే మనం మళ్ళీ పోయి అక్కడ ఎంక్వైరీ చేసే అవకాశం టైం మనకు లభించలేదు ఈరోజు
ఇక అది మనకు తెలియదు బ్రదర్, ఎందుకంటే మీరు అవి ఏపీపీఎస్సీనే లేదు అదే ఇప్పుడు లేదు ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు చేయడం జరిగింది. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసినా మనకు వచ్చినటువంటి సాక్ష్యాధారాలతో మీకు చెప్పడం జరుగుతున్నది. మరి దాంట్లో అక్కడ ఎవరెవరి దగ్గర ఉంటుంది ఏందనేది మనకు ఐడియా ఉండదు కదా. వాళ్ళ సెక్రటరీ ఫర్దర్ టీఎస్ఎస్పీ వాళ్ళని చెప్పాలి, లేకుంటే ఇంకా ఫర్దర్ మళ్ళీ ఏంటంటే మేము ఎగ్జామినేషన్ చేయాలి కదా వాళ్ళని అందరినీ కూడా. సబ్సిక్వెంట్ ఎగ్జామినేషన్ చేస్తేనే కదా మనం వెళ్ళేది. మనం అందరం కేసు అయిన తర్వాత ఈ నేరస్తులను పట్టుకునే ప్రయత్నంలో ఉండి దీన్నే కంప్లీట్ చేసినాం కానీ